Visakhapatnam Jilla Anantagiri Mandalam, Yenharpuram Panchayatilo, Bhimavaram PHC Medical Officer, Dr. Satish Advaryamlo, Vaidya Sibiram Erpatu Chesaru. Gata Koddi Rojula Kritam, Rompalli Panchayati, Karakavalasa Gramamlo, Vinta Vyadito, Girijanulu Paluvuru Mruti Chendaram Telisindi. Aite Yenharpuram Panchayatilo, Ee Vyadi Vyapinchi, Raipadu Gramamlo, Boddam Dalayya Ane Vyakti Mruti Chendadu. Dinto Okkasariga Gramastulu Bhayandolanaku Guraiyaru. Chuttu Prakkala Unna Gramallo Andariki Tanikhi Cheyaga, Mugguru Vyaktulaku Kallu Vapulu Unnattuga Gurtinchadu. Something and Chucky Chapman Jardini. I took Prajalaka Chanakota Jarukini. Din Mida Chala Siverga by Abisa Mintura Uturuni Tarvata Mintura field visit Kerukuna, Yen Jarukun and Kerskuram Gurinchi. I think Kala is a walk was to me present to Tarvata Ayasumostuni. Ayasumuchi Tarvata breathing problem was to me and Chapman Jardini group primary. అనే ఇంటెన్షన్ తో ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఎస్టర్డే ఎస్పెషల్లీ ఈ రాయపాడు అనే విలేజ్ లో ఒక పర్సన్ డెత్ అయ్యారు ఆ ఎందుకు డెత్ అయ్యారు అనే విషయం గురించి ఇన్వెస్టిగేషన్ కోసం ఇక్కడికి మేము వచ్చాము అట్ ద సేమ్ టైం ఈ విలేజెస్ అన్నిటినీ కూడా ఒకసారి కవర్ చేసి ఎవరైనా సింప్టమాటిక్గా ఉన్నారా లేకపోతే ఇంకేమన్నా సఫర్ అవుతున్నారా అనే ఇంటెన్షన్తో ఇక్కడికి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా ఇక్కడ ఆల్కహాలిక్కి బాగా అడిక్ట్ అయ్యి ఉన్నారనమాట క్రోనిక్గా వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటున్నారు సిన్స్ సో మెనీ ఇయర్స్ డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మీన్స్ లోకల్గా దొరికే చాలా ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్కి వీళ్ళు అడిక్ట్ అయ్యి ఉన్నారు అందులో కొంతమందిని నేను ఐడెంటిఫై చేశాను సార్ ఎనాపురం పంచాయతీ బూడెం అదే వైఎస్ఆర్పురం గ్రామం ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఏంటంటే ఎక్కువ రోడ్లు లేకపోవడం వల్ల ఇంకా నెక్స్ట్ కింద నుంచి ఆఫీసర్లు సరిగ్గా చేయకపోవడం వల్ల ఎందుకంటే లాంగ్ కాబట్టి వెళ్ళడానికి వీలు దూరం చేయలేరు వాళ్ళు జనాలు వెళ్ళేటప్పుడు కూడా జనాలు ఉండరు ఎక్కడ వెళ్ళిపోతారు దీనివల్ల చాలామంది చనిపోతున్నారు మినిమం ఒకే పెదకొండ విలేజ్ సంబంధించిన వాళ్ళు నాలుగురు చనిపోయారు మళ్ళీ బూడెమణి వలస ఒకరు చనిపోయారు మొన్న రీసెంట్గా కాళ్ళుబ్బిపోయి చనిపోతున్నారు సార్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏంటంటే పెద్దూరులో ఒకరు చనిపోయారు ఎన్ఆర్పురంలో ఒకరు చనిపోయారు ఇంకా రాయపాడులో చనిపోయారు రోజుకు ఒకరు చచ్చిపోతున్నారు వీళ్ళంతా కాలువాపులతో చనిపోతున్నారా మొత్తం కాలువాపులతో చనిపోతున్నారు దేని ఏంటి రేటు అసలు అర్థం కాలేని పరిస్థితి చాలా పేషెంట్లు అలాగే ఉన్నాయి పేషెంట్లు ఇంకా కొంతమంది ఆ కేజీ తీసుకెళ్ళిపోయారట కొంతమంది ఊర్లోనే ఉన్నారు రోడ్డు కూడా లేదు అంగన్వాడికి మా ఆశ వరకు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రోడ్ లేదు గర్భిణీలకి అప్పుడు డెలివరీ అయిపోయింది ఇంటికంటే డెలివరీ అయిపోతుంది నాకు నీరు పరిస్థితి కూడా బాగలేదు నాకు మంచి నీళ్ళు రోడ్డు వస్తే మాకు అంతే సార్